हाई व्यूअर्स, ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గీతా నాగశ్రీ గారు, ఎస్పెషల్లీ క్యాన్సర్ స్పెషలిస్ట్. సో మ్యామ్తో ఈరోజు కోవిడ్ గురించి, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సెకండ్ వేవ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. అమ్మో, ఇప్పుడు అసలు నిజంగా ఎలా ఉన్నారు అనే అడగడానికి కూడా చాలా భయంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఉంది. బట్ మనం చూసుకున్నట్టయితే మ్యామ్, ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ మన దేశవ్యాప్తంగా చూసుకుంటే 2.5 లక్షల పైన కేసెస్ అనేవి ఉన్నాయని చెప్పి ఈ రోజు వరకు తేలుతుంది. సో ఇంకా ఎక్కువ అధిక సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇంకా తప్పకుండా ఉన్నాయండి. పెరిగే సెకండ్ వేవ్ జస్ట్ స్టార్ట్ అయింది, ఇంకా కొంచెం పీక్ అయ్యే అవకాశం ఉంది. స్టార్టింగ్లోనే ఇంత భయంకరంగా ఉంది, పీక్ అయ్యే అవకాశం ఉంది. అట్లీస్ట్ 1 or 2 మంత్స్ ఇలా ఉండే అవకాశం ఉంది అధిక సంఖ్యలో. ఎందుకంటే సెకండ్ ముందు మధ్యలో ఫస్ట్ ఉన్నాయి, మధ్యలో ఫ్యూ మంత్స్ తగ్గినాయి. మేము హాస్పిటల్లో ట్రెండే చూస్తున్నాము. హాస్పిటల్ మొత్తం మీద 2-3 కేసెస్ హార్డ్లీ ఉండేవి. ఒకప్పుడు చాలా కోవిడ్ వార్డ్గా కన్వర్ట్ చేసినవి కూడా మళ్ళీ నాన్ కోవిడ్గా కన్వర్ట్ చేశారు హాస్పిటల్స్. మళ్ళీ ఇప్పుడు పెద్ద సగ్రం మళ్ళీ అవి రీకన్వర్ట్ చేయాల్సి వచ్చింది కోవిడ్ వార్డ్కి. అన్ని హాస్పిటల్స్ కోవిడ్ పేషెంట్స్తో ఫుల్ అయిపోయినాయండి. బెడ్స్ కూడా దొరకట్లేదు పేషెంట్స్కి ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషను. అండ్ ఈ మెడిసిన్స్, ఈ ఆక్సిజనేషన్ కొరత కూడా రావచ్చు అనే అంచనాలు ఉన్నాయి. మేము అసలు యాక్చువల్గా ఈ సెకండ్ వేవ్ అనేది యూకే ద్వారా వచ్చేసింది, అంటే యూకే ద్వారా ఎఫెక్ట్ అయింది అంటున్నారు. ఏమి చెప్పలేమండి, యూకే ద్వారా వచ్చింది అని ఏం కాదు. ఇప్పుడు అన్ని కంట్రీస్లో వచ్చింది సెకండ్ వేవ్. యుఎస్లో వచ్చింది, అన్ని కంట్రీస్లో, సరే యూకేలో వచ్చింది సెకండ్ వేవ్. సెకండ్ వేవ్ వచ్చాక కదా మళ్ళీ రీ లాక్డౌన్ ఇంట్రడ్యూస్ చేశారు. అట్లా యూకే నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది, అట్లా అట్లా ఏమి కాదు. ఏంటంటే జనాలు మధ్యలో వాళ్ళ అంతకుముందు వరకు కొంచెం భయం అనేది ఉండేది, స్వీయ నియంత్రణలో ఉన్నారు. ఇప్పుడు అదంతా అంటే గాడ్స్, దే లెట్ దేర్ గాడ్స్ డౌన్ అన్నమాట. అంటే ఈ బాగా మ్యాస్గా గ్యాదరింగ్స్కి వెళ్తాము, ఫంక్షన్స్ చేసుకోవటం, ఈ మాస్కులు ధరించకుండా ఉంటాము, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ఉంటాము, ఈ అన్నిటి వలన ఎక్కువైంది. పైగా పొలిటికల్ ఇది పొలిటికల్ ర్యాలీస్ అవి ఎక్కువైంది. ఎలక్షన్స్, 5 స్టేట్స్లో ఎలక్షన్స్, ఎలక్షన్ క్యాంపెయినింగ్, ఇవన్నీ కారణం. కుంభమేళా లాంటివి కూడా చేస్తున్నారు. అట్లీస్ట్ కొంచెం గవర్నమెంట్ కుంభమేళా లాంటి వాటికి పర్మిషన్స్ లేకుండా చేసినట్టయితే బాగుండేదేమో ఇలా అలాంటి మ్యాసివ్ గ్యాదరింగ్స్కి. మ్యామ్, ఇప్పుడు సెకండ్ వేవ్లో లక్షణాలు అనేవి గాలి ద్వారా కూడా వస్తుంది. అంటే గాలి ద్వారా కూడా వస్తుంది అంటే ఒకటమ్మా, ఈ వైరస్ అనేది మనం ఇప్పుడు ఏ వైరస్ అనేది కాదు, రెస్పిరేటరీ వైరస్, ఫ్లూ వైరస్ కానీ ఏదైనా ఏ వైరస్ అయినా స్ప్రెడ్ అయ్యేదని కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకటి కాంటాక్ట్ ఫ్రమ్ సర్ఫేస్ టచ్, వీటి వల్ల ఈ కాంటాక్ట్ వల్ల స్ప్రెడ్ అయ్యేది ఒకటి. ఒకటేమో ఎయిర్ డ్రాప్లెట్స్ వల్ల స్ప్రెడ్ అయ్యేది. డ్రాప్లెట్స్ వివిధ రకాల, మనం దగ్గిన, తుమ్మిన, పాడిన, మాట్లాడిన మన నోట్లో నుంచి తుప్పర్ల డ్రాప్లెట్స్ అనేది రిలీజ్ అవుతాయి. పెద్ద పెద్ద డ్రాప్లెట్, లార్జ్ డ్రాప్లెట్, స్మాల్ డ్రాప్. లార్జ్ డ్రాప్లెట్ అంటే కొంచెం తుప్పర్లా కొంచెం దూరంగా అది ఆగిపోద్ది అనమాట. స్మాల్ డ్రాప్లెట్స్ ఏంటంటే సస్పెండ్ అయ్యి ఎయిర్లో కొంచెం దూరం ఉండి కొంచెం సేపు పాటు ఉంటాయి అన్నమాట. అందుకే సోషల్ డిస్టెన్సింగ్, ఒక 6 ఫీట్ అంటే అలా ఏమైనా డ్రాప్లెట్స్ ఇన్ఫెక్షన్ కూడా వస్తారు. అందుకే మాస్క్ ధరిస్తే, ఇద్దరు మాస్క్ ధరిస్తాం వల్ల ఒకవేళ కోవిడ్ పేషెంట్తో మనకు కాంటాక్ట్ వచ్చినా చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది ఇన్ఫెక్షన్ వస్తానికి. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని. డ్రాప్లెట్ కాకుండా ఎయిర్ బోర్న్ అంటే డ్రాప్లెట్ అంటే ఒక 6 ఫీట్ డిస్టెన్స్ ఇస్తే దానికి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. చిన్న డ్రాప్లెట్స్ అంతకన్నా ఎక్కువ ట్రావెల్ అవ్వవు. ఎయిర్ బోర్న్ అంటే ఏంటంటే ఆ ఎయిర్లోకి స్మాల్ పార్టికల్స్, డ్రాప్లెట్స్ వెళ్ళి ఎక్కువసేపు సస్పెన్షన్లో ఉంటాయి అనమాట. ఎయిర్లో కొన్ని గంటల పాటు ఉంటాము, ఆ 6 ఫీట్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ కూడా ట్రావెల్ అవుతాం, అప్పుడు ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అంటారు. ఎయిర్ బోర్న్ అని మనకు మీడియా చెప్తున్నారు. అట్లా ఏంటంటే ఎయిర్ బోర్న్ అంటే కొన్ని స్టడీస్ చేశారు, సిసిఎంఈ, సిఎస్ఐఆర్తో కలిసి కొన్ని స్టడీస్ చేసింది ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షనా కాదని. వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే క్లోజ్ స్పేసెస్లో, నాట్ ఇట్లా ఓపెన్ కాదు, ఓపెన్ ప్లేసెస్ కాకుండా క్లోజ్ స్పేసెస్లో, అంటే క్లోజ్ హాస్పిటల్ సెట్టింగ్స్, వాటిలో కొన్ని స్టడీస్ చేశారు. అంటే కోవిడ్ పేషెంట్ అక్కడ ఉండి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఎయిర్ ఒక శాంపిల్ తీసుకుని దీంట్లో పార్టికల్స్ ఉన్నాయా, వైరల్ పార్టికల్స్ అని అలా చూశారనమాట. చూస్తే క్లోజ్ స్పేసెస్లో వైరస్ ఎయిర్ బోర్న్ ఉంది అని నిర్ధారించారు.
దానికి వాళ్ళ సజెషన్ ఏంటంటే క్లోజ్ స్పేసెస్ కొంచెం వెంటిలేషన్ ఎక్కువ చేయాలి. ఇప్పుడు హాస్పిటల్ సిస్టంలో ఎక్కువ వెంటిలేషన్, ఓపెన్ వెంటిలేషన్ పెంచడము, వీటి వల్ల ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు అనే, అది పైగా స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా ఐసీస్ వాటిల్లో నెగిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ క్రియేట్ చేస్తామని, దాదాపు వరకు ఈ ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు అని. ఇప్పుడు సెకండ్ వేవ్ లక్షణాలు ఎలా ఉన్నాయి మ్యామ్? అంటే ఈ లక్షణాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అని తెలుస్తుంది. డిఫరెంట్గా అంటే చెప్తాం ఏంటంటే ఇన్ఫెక్టివిటీ కొంచెం ఎక్కువ అని, అంటే ఒక మెంబర్కి వస్తే ఈజీగా అందరికీ వస్తుందని, అంటే దీని ఇన్ఫెక్షియసిటీ రేటు ఎక్కువ అని అంటున్నారు. బట్ అదేమి 100% ఏం ఇక్కడ ప్రూవ్ అవ్వలేదు. లక్షణాలు అంటే ఎప్పుడులానే ఫీవరు, సోర్ త్రోట్ కానీ, ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్, ఏదైనా బాడీ పెయిన్స్ ఏదైనా రావచ్చు. కోవిడ్ డయేరియాగా ప్రెజెంట్ అవ్వచ్చు, హార్ట్ అటాక్స్గా ప్రెజెంట్ అవ్వచ్చు కోవిడ్ రానా చాలా. అంటే ఇట్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ మల్టీ సిస్టమ్స్ అనమాట ఈ కోవిడ్ వైరస్ వలన, దాని సిక్వెలే వలన. మళ్ళీ లాక్డౌన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అది గవర్నమెంట్ డిసైడ్ చేయాలమ్మా, మనకి మనం చెప్పేది. అంటే యాజ్ ఏ డాక్టర్గా మీరు అయితే ఏం చెప్తారు, లాక్డౌన్ పెట్టడం వల్ల బెటర్ అంటారా, లేదు అంటే కర్ఫ్యూ ఉంచడమే బెటర్ అంటారు? ఇప్పుడు కర్ఫ్యూ కూడా ఏమీ లేదు కదా. అంటే ఏ లాక్డౌన్ పెట్టినా, కర్ఫ్యూ ఉంచినా జనాలకి ఎడ్యుకేషన్ కావాలమ్మా. వాళ్ళకై వాళ్ళు స్వీయ నియంత్రణలో ఉండాలి. ఇది మన అంటే ఎవరు ప్రొటెక్షన్ వాళ్ళ బాధ్యతే, అర్థమైంది కదా. లాక్డౌన్ అంటే ఇప్పుడు ఎన్నేళ్ల పాటు లాక్డౌన్ పెడతారు, చాలా రోజులు పెట్టలేదు. లాస్ట్ టైం అంటే పెట్టారు, పెడతాం వలన మన కేసు లోడ్ తగ్గించలేదు. కానీ ఒక విధంగా ఏమైందంటే ఆ లాక్డౌన్ పెడతాం వలన కెపాసిటీ బిల్డ్, అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఈ వైరస్ మనకు అంత వెంటిలేటర్స్ కానీ, ఈ మాస్కులు కానీ, పీపీ కిట్స్ కానీ అవైలబిలిటీ లేవు. ఆ లాక్డౌన్ పెడతాం వల్ల, అది లాక్డౌన్ వల్ల పెడతాం వల్ల కేసులు తగ్గించలేదు కానీ పోస్ట్పోన్ చేసాము. అంటే పోస్ట్పోన్ చేసి కొన్ని రోజులు టైం ఇస్తాం వల్ల మనం కెపాసిటీ బిల్డింగ్ చేసుకోగలిగాము. ఈ పీపీ కిట్స్ తయారు చేస్తాము, మాస్కులు తయారు చేస్తాము, ఈ కొంచెం డిసీజ్ ప్రాసెస్ కూడా మనకు కొంచెం అర్థమైంది ఎలా ట్రీట్ చేయాలి అని అనేది అప్పుడు. అంతేకాని మనం ఏమీ స్టాప్ అయితే చేయలేదు. లాక్డౌన్ అనేది 1-2 నెలలు పెట్టగలరు కానీ ప్రొలాంగ్డ్గా పెట్టలేరు కదా. ఇప్పుడు సంవత్సరానికి ఎక్కువైంది ఈ వైరస్ వచ్చి. అందుకని బెస్ట్ ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్, ఎవరు ఆరోగ్య బాధ్యత వాళ్ళదే. సో స్వీయ నియంత్రణలో ప్రతి ఒక్కళ్ళు ఉండాలి, అంతే కదా. ఎవరైనా వస్తే వాళ్ళే సఫర్ అవ్వాలి కానీ వేరే మనిషి సఫర్ అవ్వరు. సో అది ఆ అవగాహన అనేది ప్రజల్లో తేవాలి. అఫ్ కోర్స్ కొన్ని మాత్రం స్ట్రిక్ట్గా మాస్క్లు అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. పబ్లిక్ గ్యాదరింగ్స్ తగ్గించాలి, అది స్ట్రిక్ట్గా ఉండాలి. ఆ స్ట్రిక్ట్గా ఉండేటప్పుడు ఇప్పుడు ఈ పొలిటికల్ ర్యాలీస్ మీటింగ్ గవర్నమెంటే అందరూ తెలిసే చేస్తున్నారు కదా, అది అవి తగ్గించాలి. కుంభమేళా లాంటివి లేకుండా, ఏదైనా గ్యాదరింగ్ లేకుండా రొటీన్.